అయ్యా వచ్చి మీరు సెటిలైట్ పెట్టి వచ్చి చూసుకోండి అని చెప్పారు. నమ్మడానికి రెడీ లేరు. అయ్యా అంతెందుకు ఈ 62 లక్షల ఎకరాల్లో అయితే మరీ ఏంటమో మీకు అందరికీ తెలుసు సగటున ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 26.5 క్వింటల్ ఒక ఎకరాకి పండుతుంది. 26.5 క్వింటల్ పండుతుంది. ఆ రకంగా చూసుకుంటే దాదాపు మన తెలంగాణలో 1.75 కోటి మెట్రిక్ టన్ల వరి ధాన్యం ఇవాళ వస్తుంది. నెంబర్ వన్ రాష్ట్రంగా ఇవాళ మొత్తం భారతదేశ చరిత్రలో ఇవాళ తెలంగాణ నిలుస్తుంది. మన దగ్గర ఏది 9 గ్రామాలు ఉన్నాయో అది కోటూరు కావచ్చు, కొండ్రంపల్లి కావచ్చు, మాధవరం కావచ్చు, పూసపాడు కావచ్చు, రాకొండ కావచ్చు, వెంకటాపురం కావచ్చు, పెద్ద చింతకుంట కావచ్చు, మరికేల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అయ్యా ఈసారి ఒడిశాలో నిండా నీళ్లున్నా మేము 2వ పంట వేయము, మేము 2వ పంట వేయము, అంత ఎండకాయని మా భూములు లేదంటే ఇంకా పెసరులు అవో ఇవో వేసుకుంటాము. అంతవరకు ఈ 70 ఏళ్ళ నుంచి రోజుసారి కట్టి 40 ఏళ్ళు అయింది. ఇంతవరకు కాలువకు లైనింగ్ కూడా చేయలేదు. మీ పుణ్యముంటే రాజరెడ్డి సార్ దానికి లైనింగ్ చేపియండి 4-5 నెలల ఈసారి పంట వేయమని పాశాప్త ఆ ఊర్లో రైతులు తీర్మానాలు చేసి నాకు మించిపోయింది. అందుకే రైతులు ఒకసారి ఆలోచన చేయాలి. మనం వాళ్ళకి కొట్టమంటే మరి ఏతం నీళ్ళు ఉన్నాయి, కరెంట్ ఉంది, బోర్ల నీళ్లున్నాయి, భూగర్భ జలాలున్నాయి, షెర్ల నీళ్లున్నాయి, ప్రాజెక్టుల నీళ్లున్నాయి, మనం ఏదము బై ఛాన్స్ వాళ్ళు లేదు అంటే మనం ప్రత్యామ్నాయానికి రెడీగా ఉండాలి. మన మంత్రం కూడా చర్చించుకోండి. మేము ఇదే ఏందని చెప్పదు. మీకు ఏది బాగనిపిస్తే కొన్ని కోయకుండా మండలం ఉంది, అందరూ శనిగలేస్తారు, పల్లీలు వేస్తారు. కొన్ని ఇక్కడ దిక్కు జర 40 భూములు ఉన్నాయి, పుష్పలు వేస్తారు, చెర్ల శనిగలు వేస్తారు, కొంతమంది పెసర్లు వేస్తారు, కొంతమంది అదేది మినుములు వేస్తారు, కుసుమాలు కూడా ఇస్తారు కొంతమంది. మీరు చూసుకోండి ఏదైతే బాగుంటుంది, ఏదైతే మన గిట్టుబాటు దొరుకుతుంది, ఏదైతే కూళ్ళు తక్కువ పడతాయి, ఏదైతే ఈజీగా పంట వస్తుంది, ఏదైతే మనకి లాభదాయకము అని ఆలోచన చేసి మీరే తీర్మానం చేసుకొని ఆ దిశగా వెళ్ళాలి. లేదంటే మన మీద ఒక జవాబుదారి ఉంది. మళ్ళా మీరు ఆ పంటలేసి అది కొనకపోతే ఇబ్బందుల పాలు కావద్దు అని చెప్తున్నాము. మా రైతుల్ని ఇబ్బందులు పెడితే మేము మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకోము, మేము ప్రాణాలు ఇచ్చడానికి కూడా రెడీ, మా రైతులను మాత్రం మేము ఆనుకుంటున్నామని చెప్పి ఇలా మనమందరం కూడా పెద్ద ఎత్తున ఆ దేవుడు కూడా నేను మాట్లాడిన దాకా ఎండరాని ఎప్పుడు అది రైతుల పక్షంలో ఉన్న ధర్మం. ఒక్కసారి ఆలోచించు ఏ మీటింగ్ అంటే ఇట్లా ఉంటుండేనా, ఏ మీటింగ్ అంటే ఇట్లా లేవకుండా అక్కడ మీకు అందరికి నేను దండం పెట్టాలి 4 గంటలైంది నీళ్లకు మూగడానికి కూడా లేవలేదు మీకు తెలియక కూర్చున్నారంటే మీరు ఎంత నియంత్రణ ఉన్నారో, మీరు రైతుల పక్షాన మీకు ఎంత ప్రేమ ఉందో రైతులంటే, రైతులంటే మీ కడుపులో ఎంత దాస్తున్నారో నాకు అర్థమవుతుంది. మీకు అందరికి కూడా రైతుల పక్షాన మీకు అందరికి కూడా మళ్ళొకసారి శిరస్సు ఉంచి నమస్కరించి మీకందరికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నా. ఈ రైతులంటే మేముంటాం, టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కేసీఆర్ సార్ ఉంటాడు, మేమందరం మీ ఎంత ఉండి మీ బాగు కోరి మీకు ఎప్పటికైనా లాభం చేకూర్చేలా మేము చూస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. వీళ్ళు అధికారంలో ఉండి ధర్నా చేస్తారా? ఇదే విడ్డూరం. అరే అధికారం మాకు గడ్డి కోటతో సమానం, అధికారము మాకు గడ్డి కోటతో సమానము. మా నాయకులు ఉద్యమం టైంలో ఎన్నిసార్లు రిజైన్ చేసి పదవిట్ల ముఖం మీద పడేసి ప్రజల కోసము తెలంగాణ కోసము అహర్నిశలు ఉద్యమం సాగించిండ్రు. బిడ్డ మీరేం స్ట్రైక్ చేస్తారు, మీరేం ఉద్యమం చేస్తారు? ఉద్యమం చేయాలంటే మా దగ్గర మీరు ఓనుమాలు నేర్చుకునాలి, కేసీఆర్ దగ్గర ఉడిగం చేయాలి, కేసీఆర్ సార్ దగ్గర మీరు పల్కా బల్బం తీసుకొచ్చి నేర్చుకునాలి. ఉద్యమం అంటే ఉద్యమం అంటే అది నా అయినా మీరు ఉద్యమం చేస్తారా? అధికారం అనేది మాకు గడ్డి పోషతో సమానము. ఈ ప్రజల కోసము, ఈ రైతుల కోసము అధికారం వదులుకొని సెంట్రల్ గవర్నమెంట్ ను వాళ్ళను మెడలు ఉంచడానికి కూడా మేము తయారుగా ఉన్నాము. మీరు ఏదో అనుకున్నారు, ఏదో దినం ధర్నా చేసిందని అనుకున్నారు, కాదు బిడ్డ. రైతులకు న్యాయం జరిగేదాకా, మీ మోడల్ వచ్చేదాకా, మీ నోట్లకెళ్ళి ఎస్ఎస్పీ చేయదాకా మిమ్మల్ని నిద్రపోనీయము, తిరగనీయము. మేము తలుచుకుంటే ప్రతి ఊర్లో మీ కార్యకర్త
నెత్తిమీద కొంగి వేసుకొని తిరగాలి అక్రమ్ బి కేర్ఫుల్ మన రైతు సోదరులకు మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రైతు సమన్వయ సమితి సభ్యులు టిఆర్ఎస్ పార్టీ పదాధికారులు ఎవరైతే పెద్ద ఎత్తున ఇయాల రైతులకు మద్దతుగా మహాధర్నాకు వాళ్ళ సాంఘీభావం భావం తెలవటానికి వచ్చిందో వాళ్ళందరూ కూడా నేను చేతెత్తి నమస్కరిస్తూ కూడా దయచేసి పూజారని చెప్తున్నా ఎలక్షన్ ర్యాలీ కాదు ఇవాళ మనం అందరం కూడా మన రైతు సోదరులకు సంతోషం చూడాలి వాళ్ళ కన్నుల నీళ్లు కూడాలని చెప్పి ఇవాళ ఇక్కడ వచ్చి వాళ్ళ శాంతి భావం తెలపడం కార్యక్రమం మీ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్న భక్తులు రైతు సోదరులు ఎవరెవరు ఏం మాట్లాడతారో వాళ్ళ అభిప్రాయం ఏందో వాళ్ళు మాట్లాడుతుంటే దయచేసి మీరు మనమందరం కూడా కూర్చొని వినాలి నిలబడి ఏదో తమాజా కాదు అందరూ కూడా వచ్చి కూర్చునాలి అని చెప్పి మళ్ళొక్కసారి సవినయంగా చేతులు జోడి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నారని చెప్తున్నారు అయ్యా రోజు బయట తిరుగుతుంటే ఎండ ఉంటది ఇంత బట్ట మొత్తం ఎండరా ఎట్లా కూర్చుంటారు అని అనుకున్నా అనుకుని నా మనసులో మాట అనుకున్నా దేవుడా నిజంగా నా రైతులు న్యాయంగా వ్యవసాయం చేస్తే వాళ్ళు న్యాయంగా ఉంటే మేము కోరే కోరిక న్యాయంగా ఉంటే ఎంత రావచ్చారనుకున్నా అదేమో కానీ నేను నిజంగా చెప్తున్నా అబద్ధం చెప్తాను మనసుపూర్వకంగా చెప్తున్నా అట్లా అనుకున్నా సరంలో మూడం వచ్చింది ఇంతవరకు ఎడలేదు అంటే ఇవాళ మనం చేసే మహాధర్మ ఒక ధర్మ పోరాటం మన హక్కు రైతులు పండించిన పంటకు మద్దతు ధరతో వాళ్ళను కొనిపించాల్సినది మన హక్కు ఎవరు ఏడేళ్ళ కిందికి మన తెలంగాణ రాష్ట్రం ఎట్లుంటుండే ఏ ఊరికి పోయినా కూడా తొండలు గుడ్లు పెట్టకుండే పంటలు పడకుండే కరెంటు లేకుంటుండే వ్యవసాయదారులకు విత్తనాలు దొరకకుండే వ్యవసాయదారులకు పిండి సంచులు దొరకకుండే మద్దతు ధర లేకుంటే పక్క చిక్కి బొమ్మాయి పోతుంది మన మన వ్యవసాయదారులందరూ ఇవాళ తెలంగాణ ఏర్పడినాక మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం రైతుల కోసం ఆలోచించి ఫస్ట్ మన తెలంగాణలో పక్క చిక్కిన రైతులు ఎలా అతన్ని సంతోషపరచాలి ఎలా అతని బతుకు బాగుపడాలి ఎట్లయితే బతుకు బాగుపడి అని నిరంతరం ఆలోచన చేసి ముందు మనం ఏం చేస్తే బాగుంటది రైతుకు ఏం కావాలి అంటే రైతుకు నిరంతరంగా 24 గంటలు కరెంటు కావాలని ఆలోచన చేసింది సరే కరెంటు 24 గంటలు ఇస్తే మన భూగర్భంలో జలాలు ఉన్నాయా బోర్లలో నీళ్లు ఉంటాయా